విలన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టిన గోపీచంద్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోలలో ఒకరిగా మారిపోయారు. మ్యాచర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ తన కెరియర్ లో ఇప్పటికే యజ్ఞం, ఆంధ్రుడు, లక్ష్యం, రణం, గోలీమార్, లౌక్యం వంటి సినిమాలతో మంచి హిట్లను అందుకున్నారు. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమైన గోపీచంద్ తాజాగా ఇప్పుడు పక్క కమర్షియల్ అనే ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికీ విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గోపీచంద్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం తనకు నచ్చదని, తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచితేనే తనకి ఇష్టమని అన్నారు. ఇక తన మొదటి సినిమా జయం కు 11,000 రెమ్యునరేషన్ అందుకున్నానని చెప్పిన గోపీచంద్ పక్క కమర్షియల్ సినిమాకి కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన స్నేహితుడు ప్రభాస్ కూడా తనలాగే ఇంటర్వ్యూలు ఎక్కువగా మాట్లాడారని, కానీ ఇప్పుడు ప్రభాస్ మారినట్టే తను కూడా కొంచెం మారుతూ ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు గోపీచంద్.